మెదక్ జిల్లా టెక్పాల్ మండలంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వ్యవసాయ అధికారి రామ్ప్రసాద్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే 10 ఏళ్లకు సరిపడా వరి ధాన్యం నిల్వ ఉందని, కాబట్టి రైతులు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. 5 ఎకరాలు ఉన్నవారు 2 ఎకరాల వరి, 3 ఎకరాల్లో పత్తి, కందులు, మొక్కజొన్నలు వేయాలని సూచించారు. అదేవిధంగా త్వరలోనే గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వానాకాలం ముందస్తు జాగ్రత్తగా రైతులకు ముఖ్య గమనిక ఏమనగా, ఈ వానాకాలంలో ప్రతి రైతు వరి పంటను తగ్గించుకొని వాణిజ్య పంటలు మరి పప్పుదినుసు పంటలు, నూనె గింజలు పండించుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ తరఫున మేము రైతులకు కోరుతున్నాము. ఎందుకంటే మనకి ఇప్పటికే ఈ వానాకాలం పోయిన యాసంగికే అవసరానికి మించి వడ్లు వండినాయి. కాబట్టి వచ్చే వానాకాలం అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. మనకు ఎందుకంటే మార్కెట్లలో వాణిజ్య పంటలకు, పత్తి పంట కానీ పప్పుదినుసు పంటలకు కానీ, పెసర, మినుము, కంది పంటలకు అధిక ధర ఉంది. కాబట్టి మనం అలా ఆ విధంగా ప్రోత్సహిస్తే భూమి సారాంతం పెరిగి పంట దిగుబడి ఎక్కువ వచ్చి మనకు రైతుకు అనేది లాభం అనేది వస్తుంది. కాబట్టి ఈ వానాకాలం నుంచి అయినా సరే 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాలు వరి, 3 ఎకరాలు పత్తి, 1 ఎకరం పప్పుదినుసు, 1 ఎకరాలు నూనె గింజలు, 1 ఎకరం పండించుకుంటే ఆ రైతులకు ఒక పంట నష్టం జరిగినా కూడా మిగతా 3 పంటలు లాభాలు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం కూడా మేము మొదలుపెట్టాము. ఈరోజు నుంచే గ్రామాల వారీగా మా స్టాఫ్ ఏఈఓస్ తిరగడం జరుగుతుంది. కాబట్టి నేను మా శాఖ తరఫున రైతులకు కోరేది ఒకటే, మీరు వరి పంటను తగ్గించండి. వచ్చే ఒక 2 ఇంకో 10 సంవత్సరాలు సరిపడ వరి ధాన్యం మన గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం వరిని తగ్గించుకొని ఈ పత్తి పంట కానీ, నూనె గింజల పంటలు కానీ, పప్పుదినుసు పంట పండించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, రైతు ఇబ్బంది పడకుండా ఉంటాడు. కాబట్టి మా సూచన పాటించి రైతులు మారుతారని ఆశతో వ్యవసాయ శాఖ తరఫున కోరుచున్నాను.